Now, Jayapurna, the always most beautiful lady, I request you to come out. Jayapurna, come here. Jayapurna, come here. How many of you clap to Jayapurna? Now, you speak. Next, Srikant. Srikant, come here. అందరికి నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు బాక్స్ ఇస్ బ్యాక్. సో ఆ సందర్భంగా మన సుబ్రహ్మణ్య రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ యొక్క సెలబ్రేషన్ అందరినీ మళ్ళీ ఈ యొక్క ఆనందాన్ని మన అందరం కూడా చిరంజీవి గారితో కలిసి सेलिब्रेशन चेसुकोवालने उद्देश्यंतो इक्कडंदर्नि पिलिचारु. कंग्रेचुलेशन्स टु चरण बाबू बिकॉज चिरंजीवी गारिकि प्रोड्यूसर अवडं अनेदि ఒక ఆపర్చునిటీ అండ్ ఒక ఫాదర్ కి ప్రొడ్యూస్ చేసి ఇంత గొప్ప సక్సెస్ ఇవ్వడం నిజంగా ఇట్ ఇస్ ఎన్ ఆర్టిస్ట్ గా ఆఫ్టర్ 10 ఇయర్స్ కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా. పాలిటిక్స్ లో మేమిద్దరం వెళ్ళాము కానీ మేమిద్దరం కూడా మా ఓన్ ఐడెంటిటీ మర్చిపోయాం. కానీ ఈరోజు చిరంజీవి గారు మళ్ళీ అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ తోటి ఒక మాస్ సబ్జెక్ట్ తో ఇంత పెద్ద హిట్ కావడం, ఒక ఖైదీ నెంబర్ 1 నుంచి ఖైదీ 150 కాబట్టి ఈ యొక్క జర్నీలో ఆయనతో కొన్ని సినిమాలు నాకు కూడా చేయడానికి ఒక ఆపర్చునిటీ నాకు ఇండస్ట్రీ ఇచ్చారు. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ ఫ్యామిలీలో ఒక కూతురుగా నాకు ఒక స్థానాన్ని ఇచ్చారు రామలింగయ్య గారు. కాబట్టి ఆయనని ఈరోజు నిజంగా ఆయన ఆశీస్సులు మనందరికీ ఈ కుటుంబానికి కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. అరవింద్ గారికి కూడా నిజంగా ఆయన ఎప్పుడు నేను కలిసినా నన్ను ఎంతో ప్రేమగా ఆత్మీయంగా పలకరిస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఆర్టిస్ట్, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోయినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా ఆయన ఎప్పుడు సన్మానం చేయాలి, ఎవరికి ఎప్పుడు ఆయన చేయతనివ్వాలి అనేది ఆయన టైం టు టైం ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి మెగ్నానమస్ పర్సన్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు మా హీరో మా చిరంజీవి గారికి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క డాన్స్ ని షేర్ చేసుకుంటూ ఒక సక్సెస్ ని షేర్ చేసుకోవడం అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఐ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ ఆల్ ద బెస్ట్. మెనీ మోర్ సక్సెస్ ఫర్ యూ. థ్యాంక్ యూ.